నాగపూర్ టెస్ట్పై భారత్ పట్టు బిగించింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసిన భారత్ రెండో రోజు కొద్దిగా తడబడినా కూడా చక్కగా నిలబడింది. గింగిరాలో తిరుగుతున్న నాగపూర్ పిచ్పై ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోతున్న వేళ కెప్టెన్ రోహిత్ శర్మ 212 బంతుల్లో 120 పరుగులు సాధించి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ జడేజాతో కలిపి ఇన్నింగ్స్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రోహిత్తో పాటు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ వెన్నువిరిచిన రవీంద్ర జడేజా ఇక ఇప్పుడు కూడా తను బంత్ అంటే దాదాపుగా 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బ్యాటింగ్లోనూ రాణించి భారత్కు కీలక ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక రవీంద్ర జడేజాకు తోడుగా అక్షర్ పటేల్ తన హాఫ్ సెంచరీతో చక్కగా రాణించాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా భారత్కు 144 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇక ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 114 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 పరుగులకి ఆల్అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఓవర్ నైట్ స్కోర్ 77 పరుగుల వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన భారత్కు శుభారంభమే దక్కింది. రోహిత్తో పాటు నైట్ వాచ్మెన్ అశ్విన్ 62 బంతుల్లో 23 పరుగులు చేసి 2 వికెట్కు 42 పరుగులు జోడించారు. కానీ తన కెరియర్లో తొలి టెస్ట్ ఆడుతున్న కుర్రాడు మర్ఫీ మాత్రం భారత మిడిల్ ఆర్డర్ను కాకా వికలం చేసేసాడు. మర్ఫీ మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. తొలుత మర్ఫీ అశ్విన్ను తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్కి పంపించగా అశ్విన్ స్థానంలో వచ్చిన చటేశ్వర్ పుజారా కూడా 7 పరుగులే చేసి విఫలమయ్యారు. పుజారా అవుట్ అయి వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ 12 పరుగులకే అవుట్ అయిపోగా గంపడాసలు పెట్టుకున్న తర్వాత భారత్ కొద్దిగా ఢీలా పడింది. లంచ్ విరామానికి 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఇక లంచ్కు ముందు లియాన్ మర్ఫీ బౌలింగ్లో 2 ఫోర్లు కొట్టి ఉత్సాహంగా కనిపించిన కోహ్లీ లంచ్ తర్వాత తొలి బంతికే వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా 8 పరుగులకే నిరాశపరిచాడు. కానీ వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ కూడా రోహిత్ మాత్రం చాలా సంయమనంతో ఆడాడు. ఇక తన సెంచరీ సాధించి చక్కని రికార్డులను భారత జట్టుకు అందించాడు. కాకపోతే 81 ఓవర్లో 3 బంతికి తను ఇచ్చిన క్యాచ్ స్లిప్స్లో స్టీవ్ స్మిత్ జారి విడిచాడు. కానీ ఆ తర్వాత బంతికే రోహిత్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు అన్నమాట. ఇక భారత్ అవుట్ అయ్యాక అక్షర్ పటేల్ సహాయంతో రవీంద్ర జడేజా భారత స్కోర్ను ముందుకు నడిపించాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోయిన తర్వాత పట్టు బిగించాలని చూసిన ఆసీస్కు జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు కలిసి 3 సెషన్లో ఆసీస్ బౌలర్లకు ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ స్కోర్ బోర్డులో కొద్దిగా పరుగులు పెట్టించారు. ఇక 93వ ఓవర్లో 4 బంతికి సింగిల్ తీయడం ద్వారా జడేజా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నిలకడగా బ్యాటింగ్ చేశారు. 8వ వికెట్కు అజేయంగా 81 పరుగులు జోడించారు. ఇక మర్ఫీ వేసిన 111వ ఓవర్లో 5వ బంతికి సింగిల్ తీసిన అక్షర్ టెస్టుల్లో తన 2 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇలాగా ఇద్దరు నిలకడతో భారత్ 144 పరుగుల ఆధిక్యత ప్రదర్శించింది. ఆట 3వ రోజు నుంచి బంతి మరింత స్పిన్ అయ్యే అవకాశం ఉన్నందున శనివారం తొలి సెషన్లో గనక భారత్ నిలదొక్కుంటే ఇప్పటికే సుమారు 150 పరుగుల ఆధిక్యతతో ఉన్న టీమిండియా మరొక 50 పరుగులు జోడించగలిగితే ఆసీస్కు అది ఛేదించడం అంత ఈజీ కాదు. మరి అక్షర్ అలాగే జడేజాలు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.